పెందుర్తి శ్రీరాంపురంకు చెందిన సుమారు 100 మంది యువత వైసీపీ పార్టీలో చేరారు. పెందుర్తి శాసనసభ్యుడు అదీప్రాజు వారికి కండువా కప్పి యువతను మహిళలను పార్టీలోకి ఆహ్వానించారు. రాంపురం గ్రామ సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పెందుర్తి శాసనసభ్యుడు భార్య శిరీషను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006లో సర్పంచ్గా నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసి నా రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసింది రాంపురం గ్రామమని కొనియాడారు. కరోనా సమయంలో 2 సార్లు గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చానని, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. తన భార్య శిరీషను సర్పంచ్గా గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే అదీప్రాజ్ పెందుర్తి మండలంలో సుమారు 21,000 ఇళ్ల పట్టాలు ఇచ్చానని, గ్రామంలో 226 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే ప్రతిపక్షం అడ్డుకొని రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాంపురం గ్రామానికి 1 కోటి రూపాయల వ్యయంతో త్వరలో కళ్యాణ మండపం నిర్మిస్తానని, 24 గంటలు గ్రామంలో ఆసుపత్రి నిర్మించి వైద్యం అందిస్తానని పేర్కొన్నారు. సార్పల్లి శ్రీను నక్కాన అప్పలరాజు ఎవరు వాకాడు రాజు కూడా నేను చెప్పాను. టీడీపీ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర ఇతర నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఎన్నిక స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తుంటే వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా భయపడి పారిపోతున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. వాళ్ళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు దేనికి భయపడాలి? మీలాగా 2014 ఎన్నికల్లో 600 పైచిలకు హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేవలం 20 నెలల్లోనే 90% పైచిలకు హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి పార్టీ ఇవాళ ప్రభుత్వం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎప్పుడు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే మాకు లేదు. ఈరోజు మీరు నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంటారు, ఆ రోజేమో ఎప్పుడైతే మొదటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2020లో అవాళ 10 కేసులు కూడా పట్టుమని లేనటువంటి తరుణంలో మీరు కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఆ రోజు నిజంగా భయపడేటువంటి వాళ్ళం అయితే కోర్టులకు వెళ్ళి ఎన్నికలు పెట్టమని చెప్పి ఆ రోజే పెట్టమని కోర్టుకు వెళ్ళేటువంటి కార్యక్రమం మేము చెయ్యం. ఈరోజు ఉన్నవి లేనివి మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇళ్ల పట్టాలు ప్రతి ఇంటికి రేషన్ అందేటువంటి విధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ఓర్వలేక దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయడానికి ఆలయాల మీద దాడులు చేస్తారు, డ్రామాలు ఆడుతారు, అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ ఇవాళ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ల పట్టాలు ఇవాళ ఈ రాంపురం గ్రామంలో 226 మందిని మనం పక్కన పెడితే ఇవాళ విశాఖపట్నం జిల్లాలో ఏదైతే నగర పరిధిలో సుమారుగా 100,000 మందికి విశాఖపట్నం నగర పరిధిలో 100,000 మందికి రావాల్సినటువంటి ఇళ్ల పట్టాలు ఎవరి మూలంగా ఆగిపోయాయి, వాళ్ళు మీరు వేసినటువంటి కోర్టుల్లో కేసు లేయడం వల్ల కాదా అని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా అడ్డుకోవాలి, చేస్తున్నటువంటి ఏదైనా మంచి కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఇదే ఆలోచన తప్పించి వాళ్ళు ప్రభుత్వానికి సహకరించాలని కానీ లేదంటే ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు అది మనందరం సహకరించాలనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు మేము ఇందాకలు కూడా మాట్లాడుతూ చెప్పాం. అదే రకంగా మేము వెళ్తే
గతంలో ఎంతమంది పేదవాళ్ళు రోడ్డు మీద పడేటువంటి వారు. ఆ రోజు మేము అటువంటి కార్యక్రమాలు చేయలేదే. అది ఏదైనప్పటికీ చిన్న తప్పిదాలు ఉన్నా పేదవాడికి న్యాయం జరుగుతుంది అనే దాని మీద మేము ఆ రోజు అందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు చూస్తుంటే ప్రతి అడుగు అడుగునా కూడా అడ్డుకోవడం, పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల పట్టాలను అడ్డుకుంటారు, విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందంటే అడ్డుకుంటారు. వాళ్ళు ప్రతిదీ కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమం వాళ్ళు. మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా చూసినటువంటి ప్రజలు విసుకెక్కిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తూ ఆకర్షితులై వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇవాళ మా రాంపురం గ్రామంలో సుమారుగా 150 మంది వాళ్ళ టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వాళ్ళు జాయిన్ అవడం జరిగింది. మరి ఈ గ్రామం రాజకీయం వరకు వచ్చేసరికి మరి చాలామంది చాలా విధాలుగా మాట్లాడినప్పటికీ కూడా ఈ గ్రామంలో మేమేంటో, మా కుటుంబం ఏంటో, ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశామో